జ్యోతిర్వాస్తు సంస్కృతం పాఠం ఒకటి వైదిక వాంగ్మయం భారతీయ సంస్కృతి ఏదైనా అధ్యయనం చేయాలి అంటే సంస్కృతం చాలా ముఖ్యమైనటువంటి ఆయుధం సంస్కృతం ఇవాళ ప్రచారం చేస్తున్నటువంటి సంస్కృత ప్రచారకర్తలందరికీ కూడా కృతజ్ఞత అభినందనలు కారణం ఏంటంటే సంస్కృతి ఎప్పటికైనా సరే మళ్ళీ మనం చాలా చక్కగా ఒక మంచి మార్గంలోకి నడపడానికి వాళ్ళు చేస్తున్నటువంటి కృషి నిత్యం కూడా పొగడదగినటువంటి కృషి అయితే వాళ్ళ సమాజం చాలా ఫాస్ట్ ట్రాక్లో ఉన్న కారణంగా వాళ్ళ కోరికల విధానంగానే వాళ్ళ సిలబస్లు ప్రిపేర్ చేసి అందరూ కూడా సంస్కృత పాఠం చెప్పాలి అనేటువంటి ప్రయత్నంలో వెళ్తున్నారు సంస్కృత భారతి కేంద్రం ఉంది దానికి ఇవాళ భారతీయ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆర్ష సంబంధమైనటువంటి ఆ శాస్త్రాలు కంటికి కూడా ఆ శాస్త్ర సంబంధమైనటువంటి కంటికి కూడా ఆ సంస్కృత భారతి వాళ్ళు ఎంతో గొప్ప కృషి చేస్తున్నట్టే చెప్పాలి సరళంగా వాళ్ళ చేత మాట్లాడిచ్చేసే ప్రయత్నం తీసుకొస్తూ వాళ్ళని ఆకర్షితం చేస్తున్నారు ఫస్ట్ అలాంటి సంస్థలు ఇంకా ఉన్నాయి నాకు వెంటనే జ్ఞప్తికి వచ్చి సంస్కృత భారతి గురించి ఇక్కడ చెప్తున్నాను ఒక భారతీయుడు అని గర్వంగా చెప్పుకోవాలి అంటే మన ఆర్షధర్మంకు సంబంధించి కనీసం సంస్కృత వాంగ్మయం మీద కృషి చేయాలి చేయనప్పుడు మరి ఇక చెప్పుకోవడానికి కూడా అర్హత లేదని చెప్పాలి ఎందుకండి అలాగా అంటే మూలం మన మహర్షులు అందించినంతా కూడా సంస్కృతంతో అందించారు ఆ సంస్కృతం అనే భాషను కనుక మనం తెలుసుకోగలిగితే మన మేధస్సు కూడా చాలా బాగా పనిచేస్తుంది సంస్కృతంలో గ్రామటికల్ మిస్టేక్ అంటే వ్యాకరణం ఉంటాం గ్రామర్ని సంస్కృత పరిభాషలో వ్యాకరణం అది అన్ని భాషల్లో కూడా వ్యాకరణం అనే అంటారు ఆ వ్యాకరణంతో కూడుకుని చక్కటి పదప్రయోగంతో కనుక మాట్లాడితే బుద్ధి వికాసం చేకూరుతుంది అలాంటి సంస్కృతంగా తెలిస్తే ఒక పురాణం కానీ ఒక శాస్త్రం కానీ చదివేటప్పుడు ఆ మూలంలో మహర్షి శ్లోకరూపంలో ఇచ్చిన దానికి ఇతరులు వ్యాఖ్యానాలు రాశారు నేటి సమాజంలో వివిధ భాషల్లోకి తర్జమా చేశారు పండితులు వాళ్ళు ఖచ్చితంగా తర్జమా చేశారా లేదా అని చూసి మనం కనుక దాన్ని అవగాహన చేసుకోవాలంటే ఆ అవగాహన చేసుకునే ప్రయత్నంలో అది భగవద్గీత అవ్వచ్చు భాగవతం అవ్వచ్చు రామాయణం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అతను రాసిన వ్యాఖ్యానం ఖచ్చితమైందా కాదా అంటే అక్కడ శ్లోకం కరెక్టా కదా అంటే దాని మీద మనకి పడాలి అంటే మనకి సంస్కృత పరిజ్ఞానం కావాలి సంస్కృత పరిజ్ఞానం ఉంటేనే అది జరుగుతుంది అందుకోసం చెప్పేసి సరళమైన రీతిలో ముందు సంస్కృతం మీదకి వాళ్ళ బుద్ధిని ప్రసరింపజేయించి మాట్లాడేలాగా చేసి సంస్కృతంలో మాట్లాడుతూ అప్పుడు పూర్తిగా వాళ్ళకి ఈ యొక్క సంస్కృత పరిజ్ఞానాన్ని పెంచే ప్రయత్నానికి చేస్తున్న సంస్థలు సంస్కృత భారతి ఇవంటి సంస్థలు ఇంకా చాలా ఉన్నాయి అలాగే చాలామంది పండితులు కూడా మరి ఆ యొక్క సంస్కృత పరిభాషని అందరికీ సరళమైన రీతిలో అర్థమయ్యేందుకు వీలుగా చాలా గొప్ప కృషి చేస్తున్నారు అన్ని భాషల్లోనూ ఒక వాక్యం రాస్తున్నాము అంటే ఆ వాక్యంలో కర్త కర్మ క్రియ ఉంటాయి ఒక్కొక్కసారి విశేషణం అవ్యయం ఉండొచ్చు ఉండకపోవచ్చు సర్వనామం అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఈ కర్త కర్మ క్రియల్లో వాటికి అనుబంధంగా నామవాచకం సర్వనామం విశేషణం క్రియాపదం అవ్యయం ఇవి ఐదు కూడా పక్కనే తోడై ప్రయాణం చేస్తూ ఉంటాయి మరి వాటికి అన్నిటికీ కూడా అన్ని భాషలకి కూడా ఇవి ప్రధానం సంస్కృత భాషలో మరి విశేషం ఏమిటి అంటే ఆ కర్త కర్మ అనేవి వాటిని అమలు చేసే విషయం కోసం చెప్పేసేసి ఇక్కడ శబ్దాలు అనేటువంటి పేరుతో శబ్దమంజరి అనేటువంటి పేరుతో ఒక్కొక్క శబ్దానికి ఒక ఏడు విభక్తులు ఏకవచనం ద్వివచనం బహువచనం అనే పేరుతో మూడు రూపాలు ఏర్పాటు చేసి ఇస్తారు అంటే చాలా పర్ఫెక్ట్గా పదాన్ని అక్కడ మనం అక్కడ అందులో ఏర్పాటు చేస్తూ ఉంటాం వాక్యంలో ఇవి ఇతర భాషలలో లేవా అంటే ఉన్నాయి తెలుగులో మనం డూము ఊలు ప్రథమావిభక్తి నీ నూల కూర్చీ గురించి ద్వితీయ అవిభక్తి చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయావిభక్తి కొరకున్ కై చతుర్ధవిభక్తి వలన కంటే పట్టి పంచమిభక్తి కి కు యొక్క లో లోపల షష్ఠీభక్తి అందు నా సప్తమి భక్తి ఇది మరి తెలుగులో చెప్తూ ఉంటారు అసలు ఏ వ్యాకరణంతో సంబంధం లేకుండా సబ్జెక్ట్ మొత్తం నేర్చుకుంటానన్నా కానీ ముందు నేర్చుకోవాల్సిందే రాముని ఎందు అన్నామంటే ఆ పదం సప్తమి విభక్తిలో ఉంది అని మరి మరి రాముని ఎందు ఇక్కడ ఏం వాడడం సప్తమి భక్తి అని తెలుగులో రాముని అనే పదం వాడడం అందు అనే పదం వాడడం రెండు కలిపాం సంస్కృతంలోకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే రామే అంటాడు అంటే రామే అన్నాడంటే దాని అర్థం ఏంటంటే రాముని ఎందు అని అర్థం ఈ కలము రాముని యొక్కది రాముని యొక్క కలము ఇది అని చెప్పాలి ఇక్కడ ఇది రాముని యొక్క కలము అని చెప్పాలి ఇక్కడ రాముని యొక్క తెలుగులో రెండు పదాలు అయినాయి సంస్కృతంలోకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే తక్కువగా మాట్లాడడం ఎక్కువగా బుద్ధిని ప్రసరింపజేయడం ఇది మన భాష లక్షణం రామస్య అంటాడు అంతే రామస్య అంటే రాముని యొక్క ఈ పెనుకు సంబంధించి ఎవరిదురా అంటే రామస్య అలా పదాన్ని తగ్గించేశాడు అక్కడ రాముని యొక్క అనేటువంటి పదాన్ని రాముని యొక్క అనేటువంటి పదాలను కలిపితే రాముని యొక్క అయింది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రామస్య అనే పదంతో ఒక్కదాంతో వదిలిచ్చేశాడు దానికి మరి మరి ఈ యొక్క పదాలన్నింటినీ కూడా ఎలా తెలుసుకోవాలి అని అడుగుతాడు ఎవరైనా విద్యార్థి శబ్దమంజరి అనేటువంటి పేరుతో ఇక్కడ శబ్దాలను చెప్తూ వచ్చారు ఒక వాక్యంలో కర్త కర్మ ఇద్దరు ఉంటారు రాముడు రావణుని సంహరించను సంహరింపబడిన వాడెవడు రావణాసురుడు సంహరించింది ఎవరు రాముడు కర్త ఎవరు ఇక్కడ రాముడు కర్మ ఎవరు రావణాసురుడు జరిగింది ఏంటి సంహారం క్రియ ఏంటి సంహారం కర్త కర్మ క్రియ అర్థమైందండి ఒక్కొక్కసారి రాముడు దాన్ని కొట్టాడు అంటాడు దానిని అంటే అది సర్వనామం అయింది అక్కడ ఆ కర్మ అనేది సర్వనామంతో సంబోధించాడు వాడు అంటాడు అక్కడ పేరు చెప్పాల్సిన పోయి నామవాచకం చెప్పకుండా సర్వనామాన్ని వాడతాడు అలాంటి సర్వనామాలకు కూడా శబ్దాలు చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడ ఈ శబ్దాలని మరి ఏడు విభక్తుల్లో మార్చాడు ఈ ఏడు విభక్తులను ప్రతి భాషలోనూ ఉంటాయి ఇది గమనించుకోవాల్సిన అంశం ఏమంటే సంస్కృతంలో ఒక చోటే కాదు అన్ని భాషల్లో ఉంటాయి అయితే మిగతా భాషలకి సంస్కృతానికి ఉన్న తేడా ఏమిటంటే మిగతా భాషల్లో అక్కడ ఏదైతే విభక్తిని మనం చెప్దాం అనుకుంటున్నామో ఆ విభక్తిని డైరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడ పెడతాం కానీ ఇక్కడ మరి సంస్కృత పరిభాషలో ఏం చేశాడంటే ఆ రూపమే అట్లా మార్చేశాడు ఆ యొక్క పదాని యొక్క రూపమే అది కర్త అయితే కర్త కర్మం అయితే కర్మం నామవాచకానికి నామవాచకం సర్వనామానికి సర్వనామం అలాగే అవ్యయాలకి అవ్యయం దేనికి దానికే శబ్దాల్లో వాటికి ఏడు విభక్తులను మార్చాడు మామూలుగా కేవలం ప్రథమాభక్తులు మనం పిలవాలి సంబోధించాలి లేకపోతే ఏదైనా చూడాలి ఆ వస్తువుకు సంబంధించిన పేర్లను చెప్పడం కోసం చెప్పేసి ప్రథమలు రాముడు అంటే రామహ అంటాడు అలాగే రాముని గూర్చి అంటాడు రామం రాముని గూర్చి మరి రామును గూర్చి అని తెలుగులో మాట్లాడావు అలాగే మిగతా భాషలో కూడా రామును గూర్చి అని మాట్లాడతావు అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారండి రాముని గూర్చి మాట్లాడుకుంటున్నారండి రాముడు గూర్చి సమాధానం చెప్తున్నావు ఇతర భాషలు చెప్తావు ఇక్కడ రామం అనగానే అది రాముని కూర్చొని అక్కడ వెళ్ళిపోతుంది చిన్న పదంతో వెళ్ళిపోతుంది చూసారా ఆ యొక్క పదాన్ని అక్కడ మనం మాట్లాడాలి అంటే ఒక వాక్యంలో కర్త మీద కర్మ మీద మనకు ఒక అవగాహన వచ్చేసింది అంటే మనం వాక్యానికి సంబంధించిన అర్థాన్ని చాలా చక్కగా చెప్పచ్చు ఆ వాక్యానికి సంబంధించిన అర్థాన్ని చక్కగా చెప్పడానికి కర్త మీద కర్మ మీద మనకి ఒక పట్టు రావాలి ఆ పట్టు రావడం కోసం మనం చేసే పని ఏమిటి అంటే శబ్దం అనేది చదవాలి ఇవాళ చాలామంది ఏం చేస్తారంటే కొంత సంస్కృత పరిజ్ఞానం వచ్చాక శబ్దమంజరి మీద పరిశోధన చేద్దామనే ఆలోచన లేకుండా మాటల్లో వెళ్ళిపోతూ ఉంటారు సంస్కృతం మాట్లాడుతూ ఉంటారు అది గొప్ప విశేషమే కానీ మీరు ఒకసారి శబ్దమంజరి పుస్తకం కొని చూడండి శబ్దమంజరి కొన్నా మరి ఇప్పుడు యాప్లు వస్తున్నాయి కదండి అప్లికేషన్స్ మన వాట్సాప్లో వాటిల్లో ఉన్నాయి కదా యూట్యూబ్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న నుంచి డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకునేవి అందులో కూడా ఈ శబ్దాలకు సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ ఒకటి ఉంది చాలా చక్కటి అప్లికేషన్ అది డౌన్లోడ్ చేసినా సరే ఏ పదమైనా సరే అందులో మనం ఇన్సర్ట్ చేస్తే అది లింగము దాని యొక్క విశేషం ఏ ఏ సంబంధమైంది అని కూడా చెప్తూ ఆ యొక్క రూపాలతో మొత్తం అంతా కూడా అన్ని రకాల విభక్తులతో ఏకవలసిన దివసినంత చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తారు ఉదాహరణకి మీరు శబ్దమంజరి పుస్తకం తీశారు లేదా యాప్ స్టార్ట్ చేశారు రావణ శబ్దం చూద్దాం అకారాంతఃం లింగో రామశబ్ద అంటాడు ఇక్కడ లింగము అనేది మనకి ఎట్లా తెలుస్తుందంటే పోను పోను మనకి ఆ యొక్క విశేషాలని మనం చూ చూడగా చూడగా అనేక కావ్యాల్లో ఉన్న శ్లోకాలు కానీ శబ్దమంచినటువంటి పుస్తకాలు కానీ అమరకోశం అనే పుస్తకం తర్వాత ఈ అమరము అనేది ఏమిటి అంటే ఒక పదానికి ఎన్ని రకాలైనటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి అనేది చెప్తాడు ఒక ఇంద్రుడు ఇంద్రుడికి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయి వీటి అన్నింటినీ కలిపి ఒక శ్లోకాల రూపంలో ప్రాక్టీస్ చేసి పెట్టాడు అందులో వాడినటువంటి పదాలు ఇంద్రుడు కదా ఇంద్రుడైనంత మాత్రం ఇంద్రుడికి వాడిన పదాలని కూడా పున్లింగాలే అవ్వాల్సిన అవసరం లేదు అక్కడేవో ఇతర పరిభాషల్లో వాడుకునేది వీలైనటువంటి పదాలను కూడా అక్కడ పెడతాడు ఆ ఉత్పత్తి ఎందుకు వచ్చిందో చెప్తాడు అక్కడ దానికి ఏ లింగంలో ఉంది అని చెప్తాడు అక్కడ వాటిని అన్నింటినీ కూడా తీసుకుని మనం అబ్జర్వేషన్లోకి వస్తే ఇంకా నిత్యంలో సంస్కృత శ్లోకాలలో ప్రాక్టీస్ చేయగా చేయగా అది ఏ లింగము అనేది మనకు తెలుస్తుంది ఆ నేపథ్యంలో మరి ఇక్కడ దానికి ఒక లక్షణం ఆ లక్షణాన్ని బట్టి ఆ లింగ నిర్ధారణ ఇది ఎప్పుడు వస్తుందంటే ప్రారంభంలో రాదు కొంచెం అనుమానం వస్తూ ఉంటుంది కొన్నాళ్ళు పోయిన తర్వాత అప్పుడు వాటి మీద మనకి అవగాహన వస్తుంది కొన్నాళ్ళు పోవడం అంటే ఖాళీగా కూర్చుండి పోవడం కాదు సంస్కృత పదాలు వాక్యాలు శబ్దాలు వీటిని శోధన చేస్తూ ఉండగా శోధన పూర్తయ్యే సమయానికి మనకి వాటి మీద అవగాహన వస్తుంది సంస్కృతం అధ్యయనం అనేటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు శబ్దమంజరి ఎదుర్కొన్నా పెట్టుకుంటే దాన్ని వల్లిస్తే వల్లించడం అంటే రోజు ఒక పదిసార్లు తప్పని చెప్పడం ఇట్లా సార్లు చెప్పి ఒక పది రోజుల పాటు చెప్పడం ఏమన్నా నాకు నోటికి వచ్చింది అన్న కుదరదండి ఎందుకు కుదరదంటే ఆ శబ్దమంజరి అనేటువంటి గ్రంథాన్ని నోటికి వచ్చినా సరే అది అధ్యయనం చేస్తూనే ఉండాలి అలా అధ్యయనం చేస్తూ ఉంటే ఆ పదాలు ముందు వెనక వెనకది ముందు మనకు మైండ్లోకి వచ్చేయాలి ఒక పదాన్ని అక్కడ ప్రయోగం చేశాడంటే రామస్య అనగానే రాముని గురించి అనే అర్థం మీలోకి స్ఫురణకు రావాలి రామస్య అనే పదం షష్ఠి విభక్తి అని కూడా తెలుసు కానీ అది రాముని గురించి రాముని యొక్క ఈ రెండింటిలో ఏది అనేది మీకు అక్కడ వివరణ తెలియలా తెలియనప్పుడు మీరు వెంటనే ఇమీడియట్గా చదివి కూడా ఉపయోగం లేకుండా ఒక నిమిషం ఆగాత వస్తుంది అలాగే రామస్య అనగానే రాముని యొక్క అనే పదం కనుక వెంటనే మీకు మైండ్లో స్ఫురణకి రావాలి అంటే ఆ శబ్దాలని అలాగా ధారణకు తీసుకొస్తే కానీ అవ్వదు ఎలా చదవాలి శబ్దాలు అంటే మీరు శబ్దమంచి పుస్తకం కొనుక్కోండి ఎందుకంటే మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా సాంప్రదాయ పద్ధతిలో విద్యా అధ్యయనం చేసే విధానం గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ అలా అని ప్రతిదీ కూడా పుస్తకంలో ఉన్న అంశాలను ఇక్కడ ఫోటో పెట్టడం కానీ లేకపోతే బోర్డు మీద రాయడం కానీ చేసిన చేయకపోయినా ఒకటే నేను గురువు దగ్గర చదువుకున్నప్పుడు ఇదే రీతి చదువుకున్నాం ఆయన పుస్తకం చూడకుండానే సంతా అని చెప్పేవాళ్ళు అంటే గురువు గారు ఒకసారి చెప్పడం దాని శిష్యుడు రెండుసార్లు పలకడం అనేది జరుగుతూ ఉండేది ఆ నేపథ్యంలో ఆ సంస్కృతం అధ్యయనం ఆ సంస్కృతానికి సంబంధించినటువంటి ఇతర శాస్త్ర అధ్యయనాలు వేదాధ్యయనం కూడా అట్లాగే జరుగుతుంది గురువుగారు ఒకసారి చెప్పి సంత వెంటనే శిష్టుడు రెండుసార్లు చెప్తాడు దాన్ని సంత అంటారు అలాంటివి పది రోజుల పాటు చెప్పేవాళ్ళు ఆ తర్వాత సార్లు తప్పన పది రోజులు వరుసగా విద్యార్థి చదివేవాడు చదివేసరికి వాళ్ళకి మైండ్లో పడిపోతూ ఉండేది ఆ రీతిగా ఒక శబ్దాన్ని మరి చదివే విధానం చెప్తాను ఇక అక్కడి నుంచి ఆ పుస్తకంలోని శబ్దాలని కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అకారాంధ పుంలింగో రామశబ్ద అకారాంత పుంలింగ రామశబ్ద రాముడు రామ రామౌ రామా ప్రథమావిభక్తి హే రామ హే రామౌ హే రామాహ సంబోధన ప్రథమావిభక్తి रामम् रामो रामान द्वितीय रामा राम भक्ति ही रामेण रामाभ्याम रामई ही रामा तृतीय भक्ति ही रामाय रामाभ्याम रामेभ्यः चतुर्थः भक्ति ही रामात् रामाभ्याम रामेभ्यः पंचमे भक्ति ही रामस्य रामयोः रामाराम शष्ठः भक्ति ही रामे रामयोः रामे शू सप्तमः ही ఏం కృష్ణ గోవింద ముకుంద నిలయ వృక్ష ఇత్యాదయ ఈ విధంగా చదవాలి శబ్దాన్ని అయితే మరి ఏవం కృష్ణ గోవింద ముకుంద నిలయ అంటే రామశబ్దాన్ని నువ్వు ఎట్లా చెప్పావో అదే రీతిగా మరి కృష్ణ శబ్దం గోవింద శబ్దం ముకుంద శబ్దం ఇవన్నీ కూడా అలాగే చెప్పాలి రా అబ్బాయి అనేది ఇక్కడ దాంట్లో ముఖ్య ఉద్దేశం అన్నమాట అలా కనుక అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తే మరి ఇతర శబ్దాలను కూడా ప్రాక్టీస్ చేస్తే మనకి ఒక వాక్యం కనుక ఎదురుకుండా కనబడితే ఆ వాక్యం అందులో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ఏదైతే ప్రయోగాలు ఉన్నాయో అంటే పద ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా మొత్తం అంతా కూడా మనం సాధన చేసుకోవచ్చు వాట్సప్ అదే మన ఫోన్లో మనం ప్లేస్టోర్లో వెళ్తే శబ్దరూపమాల అనే ఒక యాప్ ఉంది ఈ శబ్దరూపమాల కనుక అందరూ డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో శబ్దాలు అన్నీ కూడా వచ్చేస్తాయి కానీ శబ్దమంజరి పుస్తకాన్ని తప్పనిసరిగా కొంటే అందులో ప్రాథమికంగా ఒక సంస్కృత విద్యార్థి ఏ శబ్దాలను అయితే చదవాలి అని ఉంటుందో ఆ యొక్క విధానం అంతా కూడా అక్కడ రాసిపెట్టి సంస్కృత భారతీయు వారి యొక్క శబ్దమాల కనుక తెచ్చుకుంటే శబ్దమంజరి కనుక తెచ్చుకుంటే వాళ్ళు అధ్యయనం చేయించే ప్రయత్నంలో ఈ సంస్కృత సంబంధమైనటువంటి అంశాలని ప్రచారం చేసే విషయంలో ఆ పుస్తకాలు ముద్రించిన దాంట్లో సంస్కృత శబ్దమంజరి ఏదైతే ఉన్నాయో వాటిని కనుక అధ్యయనం చేస్తే మనం భాషని నేర్చే ప్రయత్నంలో బాగా కృషి చేయొచ్చు సాంప్రదాయ పద్ధతిలో శబ్దమంజరి పూర్తిగా వల్లిస్తే కానీ తర్వాత ఇతర విషయాల్లోకి వెళ్ళేవాళ్ళు కాదు శబ్దమంజరి వల్లించేటప్పుడు పది రోజులు ఇప్పుడు ఒకసారి చదివాం కదండి ఇదే రీతిగా పదిసార్లు చదవడం పది రోజులు ఇదే రీతిగా చదవడం ఎందుకు చదవాలి ఇట్లాగా అంటే దాని ప్రభావం చేత వాడికి అక్కడ పదం అక్కడ ఉపయోగించిన ప్రయోగం అది షష్ఠీ విభక్త లేదా చతుర్థ విభక్త లేదా పంచమీభక్త అని తెలిస్తే ఆ పదాన్ని చూడగానే రాముని యొక్క రాముని వలన రాముని చేత ఇవన్నీ కూడా అర్థమైపోతున్నాయి కదా అర్థమైనప్పుడు వాక్యం సగంపైన అర్థమవుతుంది ఒక కర్తకి ఒక కర్మకి సంబంధించినటువంటి ప్రయోగం ఏ ఏ విభక్తుల్లో జరిగిందో ఫస్ట్ మన కనుక అవగాహన వచ్చేస్తే ఆ వాక్యంలో ఉన్న క్రియాపదాన్ని పుచ్చుకుంటే మొత్తం కథంతా చెప్పేసే పరిస్థితి వస్తుంది అందుకోసం ఏ భాషకైనా కర్తా కర్మ క్రియ అనేవి చాలా ప్రధానమైనవి ఇక్కడ సంస్కృత భాషలో శబ్దమంజరి వస్తేనే కర్మల మీద మనకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి ఈ శబ్దమంజరిని బాగా వల్లించండి అని చెప్పి చెప్తున్నాం ఇక తర్వాత మరుసటి ఎపిసోడ్లో శబ్దమంజరిలో చాలా మటుకు శబ్దాలని నేనే చదువుతా ఇక్కడ చదవడం మూలంగా అది ఒక రికార్డింగ్ దాచుకున్నట్టు పెట్టుకుంటే పదిసార్లు మీరు చదివిన చదవకపోయినా ఆ రికార్డుని మీరే పదిసార్లు వినడం మూలంగా శబ్దమంజరి వల్లించినటువంటి ఒక అభిప్రాయం మీకు ఏర్పడుతుంది వినడానికి ఈ ప్రోగ్రాం ఏమిటో కొంచెం తేడాగా అనిపిస్తూ ఉంటుంది కానీ శబ్దమంజరి మొత్తం అంతా కూడా వచ్చేసింది కదండి ఆ శబ్దమంజరి మొత్తం అంతా కూడా పట్టుకుని వింటూ ఉంటే రోజు పదిసార్లు కనుక వినేస్తే మొత్తం మీకు వస్తే సంస్కృతం గ్రంథం చూడగానే ఓహో ఈ కారాంధ్ర స్త్రీలింగ గౌరీ శబ్ద ఇది గౌరీ శబ్దంలాగా ఉందిరా అని మీరే గుర్తిస్తే అక్కడ కర్త మీద కర్మ మీద అది ఏ విభక్తుల చెప్పబడి ఉన్నాయి అనే భావన మీకు కుదిరినప్పుడు మీరు వెంటనే వాక్యం మీద ఒక పట్టు సాధించే అవకాశం వస్తుంది ఆ తర్వాత క్రియాపదాలని ధాతువులు అంటారు ఆ ధాతువుల యొక్క ప్రభావం శబ్దాల యొక్క ప్రభావం అయిన తర్వాత ధాతువులకు వెళ్దాం సమాసం సంధి శబ్దం అలాగే ధాతువు వీటి మీద పూర్తి అవగాహన కలిగి ఆ లింగభేదం తెలుసుకోవడం కోసం చెప్పేసి అమర కోశం వంటి కోశం ఒకటి చదివితే సంస్కృతంలో చాలా గొప్ప నాలెడ్జి వచ్చే అవకాశం వస్తుంది అందువల్ల సాంప్రదాయ తీరులో గురువులు చెప్పడం శిష్యులు చదువుకోవడం అనేది ఈ పద్ధతి నడిచింది అనే దాని మీద మొట్టమొదటి మనం అధ్యయనం చేద్దాం ఈ ప్రోగ్రాం ఆకర్షణీయంగా ఉండదు కారణం ఏమిటంటే ట్రెడిషనల్ వేలో మరి గురు సృష్టిలో ఎదుర్కొండ కూర్చోకుండా చదువుకుంటున్నాం కదండి దాని దాన్ని ఇక్కడ అధ్యయనంలో మనం చెప్తున్నాం ఈ ప్రభావం చేత చూసేవాళ్ళకి ఆకర్షణీయంగా లేకపోయినా దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తే సంస్కృతం మీద పరిపూర్ణమైనటువంటి పట్టు సాధించే రీతిగా ఇక్కడ పాఠం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అందువల్లనే ఇది చాలా అవసరం కాబట్టి వాళ్ళందరూ జ్యోతిషాన్ని ఎక్కువగా మాట్లాడుతున్నారు కాబట్టి దానికి సంస్కృతం అవసరం కాబట్టి ఈ జ్యోతిర్వాస్తు రివాసు ప్రోగ్రాంలోనే సంస్కృత భాషను కూడా మిళితం చేస్తూ ముందుకు వెళ్తున్నాం ఇవాళ రామశబ్దం ఒకటే మనం అధ్యయనం చేసే విధానం చే నేర్చుకున్నాం రేపటి రోజున మిగతా శబ్ద మంజరిలో ఉన్నటువంటి శబ్దాలను కూడా ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకుని తర్వాత ఎపిసోడ్లోకి వెళ్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా మార్గేణ మార్గేన మహిషా గోబ్రాహ్మణే భ్యష్ భమస్తో నిత్యం లోకా సమస్త సుఖనో భవంతు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి